ఈరోజు క్యాబినెట్లో రెండు మూడు విషయాల మీద ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. ఒకటి ఫస్ట్ విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఇటీవల బాగా వర్షాలు అత్యధికంగా కురిసినాయి, అన్ని ప్రాంతాలలో కూడా కురిసినాయి. తద్వారా రోడ్స్ బాగా డ్యామేజ్ అయినాయి, ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు. దానికి సంబంధించి ఆర్ఎండ్బి అధికారులను, చీఫ్ ఇంజనీర్లు అందరినీ కూడా పిలిపించి నేషనల్ హైవేస్ కావచ్చు, మన రోడ్లు కావచ్చు, దాని గురించి తీవ్రమైన చర్చ జరిగింది. ఈ నేషనల్ హైవేస్లో మనకి ఏం ప్రాబ్లం వస్తూ ఉందంటే, మన నుంచి ట్రాన్స్ఫర్ అయితే తర్వాత ఇచ్చినాం కదా, మేము చేసేది ఏం లేదని చెప్పి వీలు పట్టించుకోరు, వాళ్ళేమో మొదలు పెట్టరు. సంవత్సరాల తరబడి అతిగతి లేకుండా, మెయింటెనెన్స్ లేకుండా ఉంటాయి. దాంతో చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆ మధ్య మా ఎక్స్ఎంపీ మానికిరెడ్డి గారు చనిపోతే, నేను జోగు పెట్టకపోతే ఆ సంగారెడ్డి టు ఉన్న రోడ్డు ఉంటుంది, అది నాందేడు వరకు ఉండే రోడ్డు, అది ఎక్స్క్లూజివ్లీ దానికి ఇచ్చేసిండ్రు. వీళ్ళు ముట్టుకోరు, నా వాళ్ళు ముట్టుకోరు, కాడంలో పోయి మునిగిపోయినంత గుంతల్ని జోగిపేట టౌన్లోనే. నేను కోపానికి వచ్చి ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడి చేసి అంత గందరగోళం చేసిన. అప్పుడు మినిస్టర్ కూడా మాట్లాడాను నేను, సీఎం గడ్కర్ గారు లాస్ట్ టర్మ్లో మాట్లాడితే కొంత డబ్బు ఇవ్వనండి మెయింటెనెన్స్కి, మరి మీరే ఇస్తారా లేకపోతే మరి మమ్మల్ని ఏమైనా చేస్తాం, ప్రజలదే అవగొట్టదు కదా అంటే కొంచెం డబ్బులు ఏదో ఇచ్చిండ్రు. అప్పుడు కొంచెం మామూలుగా ఇచ్చిండ్రు. ఇప్పుడు మన దగ్గర 3000 కిలోమీటర్స్ పైచిలకు రోడ్లు ట్రాన్స్ఫర్ అయింది, కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. మళ్ళీ రెండు తప్పులు అన్నట్టు, ఒకటి మినిమం మెయింటెనెన్స్ చేయదు, ఒకటి రెండవది శాంక్షన్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, శాంక్షన్ అయిన రోడ్డు కావడానికి 50 పడుతుంది, 6 నెలలు పడుతుంది, 8 నెలలు పడుతుంది. అది మొదట్లో ఉంటాడు, ఇక్కడ అంతా గుంతలు ఉంటాయి, ఇది కూడా పట్టించుకోరు. ఫైనల్గానే చెప్తాను కదా, ఇది ఎందుకన్నట్టు పట్టించుకోరు, అదో పెద్ద ప్రాబ్లం. సో దాని మీద నేను చెప్పిన అవసరం అయితే మళ్ళీ కూడా మాట్లాడతాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా మాట్లాడతాం, నేషనల్ హైవేస్ మినిస్టర్ మాట్లాడతాం, కానీ దయచేసి ఉండద్దని చెప్పాం. అది సెటిల్ చేస్తారు స్టేట్ సెక్టర్లో. మాకు మన స్టేట్ ఓన్ చేసేటువంటి హైవేస్ కానీ, డిస్టిక్ట్లో ఉండే ప్రధానమైన రోడ్లు కానీ ఆర్ఎండ్బిలో ఒక 27,000 కిలోమీటర్ల పైచిలకు ఉన్నాయి. దాంట్లో ఈ వర్షాల కారణంగా డ్యామేజ్ అయిన రోడ్లు తక్షణం వితిన్ నెక్స్ట్ 2-3 మంత్స్ రిపేర్ చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా ఒక 571 కదా 571 కోట్లు స్పెషల్గా మంజూరు చేయడం జరిగింది. కొంత సింగరేణి ఉండే ఏరియాలో దానికి సంబంధించిన ఫండ్స్ కూడా కొన్ని టైప్ చేయడం జరిగింది, గవర్నమెంట్కి కొంత ఇవ్వడం జరిగింది యాజ్ ఎ స్పెషల్ కేస్. మొత్తం కలిపి వార్ ఫుడ్ బేసిస్లో నెక్స్ట్ 2-2.5 మంత్స్ 3 మంత్స్లో తొందరగా టెండర్లు పిలిచి కొంచెం బ్యాడ్ కాంట్రాక్టర్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. సీరియస్గా అంటే తీసుకొని చేయకుండా ఉండే వాళ్ళు కొంచెం పిచ్చి పిచ్చి ఉంటారు, వాళ్ళని కూడా అవాయిడ్ చేయమని చెప్పినాం జాగ్రత్త తీసుకోమని. 2-3 మంత్స్లో మటుకు రోడ్లు మళ్ళీ యథాతథ స్థితికి, పూర్వస్థితికి రావాలి, నార్మల్గా ప్రయాణాలు సాగాలని కూడా చెప్పినాం. అది ఒకటి ఇంపార్టెంట్ డెసిషన్. తర్వాత ధాన్యం కొనుగోలు సంబంధించి కూడా కొన్ని రకరకాల దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక పటిష్టమైన కార్యాచరణ దిశగా ఈరోజు చెప్పినాం, దాని ఇబ్బందులు లేకుండా మొత్తం ధాన్యం కొనుగోలు అయ్యే విధంగా, అంటే ఒక్క సీజన్కు కాకుండా. మన రాష్ట్రంలో జరిగిన పరిణామం ఏంటంటే, ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం చాలా విజయవంతంగా ఉన్నాం, చాలా విజయవంతంగా. పాలమూరు జిల్లాలో ఈరోజు దాదాపు 12 లక్షల ఎకరాలు నెట్ కల్టివేషన్లోకి వచ్చింది, అంతకుముందు 1 లక్ష ఎకరాలు మహా కష్టంగా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.